नमस्ते दिस इज राजेंद्र कोमिनेडी वेलकम टू हेडलाइन स्टोरी। गत टीडीपी हायंलो मादिरिगाने इप्पुडु वाईसीपी हायंलो कूडा हिंदू देवालयालकु रक्षण लेकुंडा पोतुंदा? अंतर्वेदि आलय रथं आहुति वेनुक असलु एं जरिगिंदि? ई घटन दुरदृष्टवशात्तु जरिगिंदा? एवरैना दुंडगुलु हस्तं उंदा? इन्नेळ्ळुगा लेनि प्रमादं इप्पुडु एंदुकु जरिगिंदि? ఈ నిప్పు వెనక దాగి ఉన్న ముసుగు వీరులెవరు? ఇందులో నిజనిజాలు నిగ్గు తేలేనా? దీనిపై రాజకీయ పక్షాల వైఖరి ఎలా ఉంది? ఈ ఘటనలో మరోమారు మత రాజకీయాలు పులుముకున్నాయా? తదితర విషయాలపై ప్రైమ్ లైన్ స్పెషల్ హెడ్లైన్ స్టోరీ। సెప్టెంబర్ 5 అర్ధరాత్రి దాటిన తర్వాత అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం మంటల్లో కాలిపోయింది। సుదీర్ఘకాలంగా యాట కళ్యాణోత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు। ఆ సందర్భంగా ఆ రథాన్ని వినియోగించేవారు। అంతర్వేది రథోత్సవం అత్యంత ఉత్సాహంగా సాగేది। భక్తులు పవిత్రంగా భావించే ఆ రథం మంటల్లో కాలిపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు। ఈ ఘటనపై సకినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు। దర్యాప్తు ప్రారంభించారు। పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి। తొలుత షార్ట్ సర్క్యూట్ అని ఆ తర్వాత తేనె సేకరణ ప్రయత్నంలో జరిగిన ప్రమాదమని ప్రచారం జరిగింది। ఏదీ నిర్ధారణ కాకపోవడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు। క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో విచారణ చేపట్టారు। అనుమానితులను ప్రశ్నించారు। వారిలో అంతర్వేది ఆలయ సిబ్బంది కూడా ఉన్నారని ప్రచారం సాగింది। కానీ పోలీసులు నిర్ధారించలేదు। ప్రమాదానికి కారణాలపై పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలన చేయాల్సి ఉందని చెబుతున్నారు। ఆల్ ది యాంగిల్స్ ఆర్ బీయింగ్ క్లియర్లీ అండ్ క్లోజ్లీ బీన్ మానిటర్డ్ మన ఎడిషనల్ స్టేట్ గారు ఇక్కడ స్టేషన్ చేస్తున్నాను టిల్ ద టైమ్ ఎంక్వైరీ ఇస్ నాట్ కంప్లీటెడ్। అయితే రథం దగ్ధమైన విషయంలో సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి। మరోవైపు హిందూ సంస్థలు ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి। అంతర్వేది ఆలయం వద్ద ఆందోళన చేపట్టాయి। అదే సమయంలో ఘటనా స్థలంలో ఉన్న మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు, పినిపే విశ్వరూప్ సహా పలువురిని ఆందోళనకారులు నిలదీశారు। ఆ సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారుపై రాళ్లు రువ్వడంతో మంత్రులను ఆలయం లోపలికి తీసుకువెళ్లి పోలీసులు భద్రత కల్పించారు। నిరసనకారులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఆలయాలకు భద్రత కల్పించాలని, రథం కాలిపోయిన కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। మంగళవారం నాటి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు। బీజేపీ, జనసేన వంటి పార్టీలు చెలో అంతర్వేదికి పిలుపునివ్వడంతో ముందస్తు చర్యలకు దిగారు। పలువురు సీనియర్ బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేశారు। బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు। బజరంగ్ దళ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది, వరుసగా ఘటనలు జరుగుతున్నాయి, నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు, అంతర్వేది ఆలయం రథం విషయంలో సీరియస్గా తీసుకోవాలి, కారకులను కఠినంగా శిక్షించాలి, హిందూ మత ఆలయాలకు అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చారు। ఏదైనా జరిగిన తర్వాత స్పందించడం కాదు, ఆలయాల రక్షణ కోసమే మా ఆందోళన, వెంటనే స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు। అసలు ఇంతకు రథం ఘటనలో పోలీసులు తమ విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నట్లు తేనె తుట్టు కట్టుకదేనా? అసలు అర్ధరాత్రి తేనె తుట్టుల నుంచి తేనె తీయడం ఎలా సాధ్యం? అర్ధరాత్రి ఆలయంలో అగ్ని ప్రమాదం ఏంటి? ఇటువంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ప్రశ్నలు। అంతర్వేది ఆలయం వెలుపల నిర్మించిన షెడ్లో స్వామివారి రథాన్ని ఉంచుతారు। యాటా స్వామివారి ఉత్సవాల సందర్భంగా ఈ రథాన్ని బయటకు తీసుకువస్తారు, ఉత్సవ ముహూర్తాలను ఊరేగిస్తారు। ఆదివారం 3 గంటల సమయంలో హఠాత్తుగా షెడ్లో మంటలు చెలరిగాయి। అగ్ని కీలల బారిన పడిన రథం పూర్తిగా కాలిపోయింది। 6 దశాబ్దాల కిందట టేకు కలపతో చేసిన ఈ రథం ఇప్పుడు అకస్మాత్తుగా ఇలా అగ్నికి ఆహుతి కావడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి। అప్పట్లోనే లక్షల రూపాయల ఖర్చుతో పూర్తి టేకు కలపతో కళ్ళు మినిమిట్లు గొలిపే రీతిలో తయారైన ఈ రథాన్ని 57 ఏళ్ల నుంచి ఉత్సవాలకు వినియోగిస్తున్నారు। ఆలయానికి సమీపంలో ప్రత్యేక షెడ్డులో దీన్ని భద్రపరిచారు। ఇంత చరిత్ర కలిగిన రథం ఒక్కసారిగా కాలి బూడిదైంది। ఈ ప్రమాదానికి ముందుగా చెప్పినట్లుగా షార్ట్ సర్క్యూట్ కారణమనుకుంటే అక్కడ పరిస్థితులు దానిని నమ్మేలా లేవంటున్నారు। రథాన్ని పెట్టే షెడ్లో విద్యుత్ సరఫరా, రథాన్ని దహనం చేసే స్థాయిలో వోల్టేజీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి। సడన్గా ఈ ఘటన జరగడంపై ఇప్పటికీ అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది। ఇంత పెద్ద ఆలయంలో సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై
భక్తులు ఫైర్ అయ్యారు. అయితే పోలీస్ ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు 5 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం ఆలయంలోని సిబ్బంది అర్చకులను వ్యక్తిగతంగా విచారిస్తుండగా మరో బృందం క్లూస్ను సేకరించే పనిలో ఉన్నారు. ఇంకో బృందం గ్రామస్తులను విచారిస్తున్నారు. మరో ప్రత్యేక బృందం ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలించే పనిలో ఉన్నారు. మరోవైపు ఆలయ ఇన్ఛార్జ్ ఈవోని తప్పించాలనే లక్ష్యంతో కొందరు వ్యక్తులేమైనా ఇలాంటి వ్యూహాత్మక కుట్ర పన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతుంది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఏదైతే రథం ఉన్నదో ఈ రథం కాలిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాగానే తెల్లవారుజామున ఎస్ఐ గారు సిబ్బంది ప్లస్ మేము మా సర్కిల్ సిబ్బంది మొత్తం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఆర్పడానికి ప్రయత్నించడం జరిగింది. దీని మీద ఏంటంటే కన్సర్న్డ్ ఎవరు చేసి ఉండొచ్చు అన్న దాని మీద దర్యాప్తు కూడా మేము చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే కొంతమంది చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే పిచ్చిగా ఒక పిచ్చి వ్యక్తి బయట తిరుగుతూ అంటిస్తున్నాడు అని చెప్పేసి చెప్తే ఆ వ్యక్తిని కూడా మనం పికప్ చేయడం జరిగింది. అలాగే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు ఏమో అని చెప్పేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియపరచడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ కుంపటి నిప్పులు కుంపటి దేవుడికి సంబంధించింది పెడతా ఉంటారు, దానివల్ల కూడా ప్రమాదం జరగొండొచ్చేమని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్ని కోణాల్లోనూ కూడా దీన్ని మేము దర్యాప్తు చేయడం జరిగింది. ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై రాజకీయ కుట్రకోణం కూడా దాగి ఉండొచ్చు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్. ఘటన జరిగిన రోజున పిచ్చివాడు చర్యగాను నిప్పుల కుంపటి అని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని ప్రచారం చేసిన యంత్రాంగం చివరికి శోధించి తేనె తుట్ట కారణంగానే జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు మొదలయ్యాయి. రాజకీయ కుట్రకోణం దాగి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కుట్రకోణాల వైపు వెళ్లకుండానే తేనె పట్టుతోనే విచారణ ముగించేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. రథం షెడ్డుకు ముందు భాగంలో 40 అడుగుల ఎత్తులో ఉండే భవనంపై ఉన్న ఆ తేనె పట్టును అర్ధరాత్రి వేళ తొలగించడం సాధ్యమా? దానివల్ల తేనె సేకరించే వ్యక్తులకు వచ్చే ఆదాయం ఎంత? ప్రాణాలను పణంగా పెట్టి తేనె పట్టుకోవడానికి 4 అంతస్తుల ఎత్తులో ఉన్న షెడ్డును ఎలా ఎక్కగలరు? అలా ఎక్కి సురక్షితంగా తేనె పట్టు పట్టుకోగలరా అంటూ భక్తులు వేస్తున్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఈ తేనె పట్టు ఎపిసోడ్ వాదనలు భక్తులు కొట్టిపారిస్తున్నారు. దీని వెనక ఏదో కుట్ర ఉందని దాన్ని వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే చర్యలకు ప్రభుత్వం ఉదాసీనత పనికిరాదని హితవు పలుకుతున్నారు. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువు ఉన్న ఊరండి మాది. కోనసీమలోనే ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న ఊరు మాది. ఇక్కడ ఎంతో విశిష్టత ఉంది. ఎక్కడి నుంచో భక్తులు వచ్చి చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ కొలుచుకుని వాళ్ళ కోరిన కోరికలన్నీ తెరవేర్చే లక్ష్మీ నరసింహస్వామి అండి. ఇంతవరకు మా ఊరి చరిత్రలో జరగినటువంటి సంఘటన ఈ రోజు జరిగింది. ఈ రోజు నిజంగా మా ఊరి చరిత్రలోనే ఇది ఒక చీకటి కోణంలో మాకు అనిపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ డేగా మేము దాన్ని పరిగణిస్తున్నాం. 60 ఏళ్ల చరిత్ర కలిగిన లక్ష్మీనరసింహస్వామి రథం ప్రతి సంవత్సరం ఆ రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంటుంది. ఎంతో మంది భక్తులు వచ్చి ఆ రథాన్ని చూసుకుని ఆ తోడిని దండం పెట్టుకుంటే చాలు మాకు పాపాలన్నీ తొలగిపోతాయి అనుకునే రథాన్ని ఈరోజు అగ్నికి ఆహుతి అయిపోయింది. దీనికి కారణం ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దీని పట్ల దేవస్థానం నిర్లక్ష్యం కూడా చాలా ఉంది. ఇంతవరకు అధికారులు దీనిపై ఎటువంటి స్పందన లేదు. ఇంతటి ఆదాయం గల కోనసీమలోనే ఆదాయంగా విషయంలో కానీ ఏ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇంతలో ఉన్న ఈ లక్ష్మీనరసింహ ఆలయంలో కనీసం సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడం అనేది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం. ఇంత జరుగుతున్న ఏసీ గారు వచ్చి ఈ సంఘటన విషయంలోని కనీసం స్పందన తెలియజేయలేదు. దీనికి ఎవరు చేసినా ఆ దోషులను శిక్షించాలి. దీనికి అధికారులు పూర్తి బాధ్యత వహించాలి. ఇది ఏ విధంగా జరిగింది అనేదాన్ని ఖచ్చితంగా వాళ్ళు నిరూపించవలసిన బాధ్యత అధికారులపై ఉంది, ఏసీ గారి మీద, అలాగే డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్. అనుమానాస్పద రీతిలో జరిగిన అంతర్వేది రథ ప్రమాదం చుట్టూ అనేక వివాదాలు రాజుకున్నాయి. ప్రతిపక్షాలు అధికార పక్షం మీద ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టాయి. ఇదెప్పుడూ జరిగే ప్రక్రియ అయినా ఈసారి దేవాలయం భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి మతం ఇన్వాల్వ్ అయింది. రథం దగ్ధమైందని తెలియగానే అన్ని పార్టీల నేతలు అక్కడికి వాలిపోయారు. బీజేపీ టీడీపీలు హడావుడి మొదలుపెట్టేశాయి. ఇది ప్రమాదం కాదని, ఖచ్చితంగా కొట్టేనని తేల్చిపారేసిన కొంతమంది రాజకీయ నాయకులు దీని వెనుక మతశక్తులు ఉన్నాయని అంటున్నారు. ఇది ఖచ్చితంగా హిందూ మతం మీద జరుగుతున్న విధ్వంసక చర్యని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక ఇంకోవైపు స్వామీజీలు, పీఠాధిపతులు కూడా రాష్ట్రంలో తలో రాజకీయ పార్టీకి అనుకూలంగా మారిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో నానా యాగి చేసిన స్వామీజీలు ఇప్పుడు మౌనం దాల్చుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. విగ్రహాల ధ్వంసం, తాడేపల్లిలో 100 గోవుల హత్యలు, ఒంగోలులో రథాని దహనం వంటి సంఘటనలు మరొక ముందే అంతర్వేదిలో స్వామివారి రథం అది కూడా అర్ధరాత్రి 1 గంటకు తగలబడిపోయింది. ఎప్పటిలాగే మతి స్థిమితం లేని వాళ్లే తగలబెట్టారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక అంతర్వేది ప్రమాదంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది కావాలనే చేసిన విధ్వంసంగా కనిపిస్తుందని అన్నారు. ఈ ఘటన ఒక మతంపై దాడి చేసినట్లుగా ఉందని ఆరోపించారు ఆయన. గతంలోనూ ఇలాంటివి జరిగితే పిచ్చివాడి చర్యగా పేర్కొంటూ కేసులు మూసివేశారని చెప్పారు. ఇప్పుడు కూడా ఆ విధంగానే చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుందని అన్నారు. తెల్లవారుజామున సుమారు బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం నిర్మించబడిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన 62-63 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రథాన్ని ఈరోజు కాలిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టం. కానీ ఇది దురదృష్టకరమైన సంఘటనగా కాదు, ఆ కాలిపోయిన విధానం ఒకేసారి కింద నుంచి పై వరకు ఫైర్ అనేది చూస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సబటేజ్గానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. షార్ట్ సర్క్యూట్లో ఆ రకంగా జరగటం అనేది జరగదు. గతంలో కొన్ని చోట్ల కూడా ఇలా జరిగితే ఎవరో పిచ్చివాళ్ళు చేశారని చెప్పి ఆ కేసును క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పిచ్చివాడి పిచ్చి చేష్ట అనే దిశగా కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా కొన్ని కొన్ని కథనాల ద్వారా అర్థమవుతుంది. దయచేసి చూడబోతే ఇది ఒక మతంపై దాడిలాగా అనిపించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు స్టేట్మెంట్ ఇవ్వటాలో ఇంకొకరు స్టేట్మెంట్ ఇవ్వటాలో కాదండి. ఇది అంతర్వేది రథం ఘటనను రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ, బీజేపీ లాంటి పార్టీలు తహతహలాడుతున్నాయి. ఇక ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్ వేసేశారు. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ఆ పార్టీకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలను తన నిర్ణయంతో ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటి వరకు జనసేన బీజేపీ పొత్తు ఉన్నా బీజేపీ అగ్రనేతలు ఎవరూ పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తుండటం, ఏపీలో బీజేపీ నేతలు జనసేనను కలుపుకుని వెళ్ళకపోవడం ఇలా చాలా అంశాలు చాలా కాలంగా ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అయినా బీజేపీతో ఉంటే కలిగే లాభాలు ఏంటో పవన్కు బాగా తెలుసు. అందుకు సరైన సమయం కోసం వేచి చూస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో అంతర్వేదిలో రథం దగ్ధమైన సంఘటనలు తనకు అనుకూలంగా మార్చుకుని బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. హిందూ ఆలయాలపై దాడులు చేస్తే, హిందూ మనోభావాలు దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమని వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఆషామాషిగా వదిలిపెట్టమని, దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే విధంగా కేంద్రంను ఒప్పిస్తామంటూ పవన్ స్ట్రాంగ్గా చెప్తున్నారు. కేవలం అంతర్వేది సంఘటనే కాక గతంలో హిందూ దేవాలయాల్లో చోటు చేసుకున్న ప్రమాద సంఘటనలు గుర్తు చేస్తూ పవన్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు. అవసరమైతే ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయిలోకి దిగి పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు జనసేన తరపున పవన్ సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే బీజేపీకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. జనసేన శ్రేణులు కూడా అంతర్వేది ఘటనపై తమ గణం వినిపించారు. అతి ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. కానీ ఈ ప్రభుత్వం కూడా, ఈ అధికారులు కూడా ఏమాత్రం కూడా చలనం లేకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ దాని మీద తగు చర్యలు తీసుకోకుండా మీరు కంటిదృష్టి చర్యగా మేము కమిటీలు వేసాం, దర్యాప్తు చేస్తున్నాం, రేపు ఏదో మేము చెప్తా ఉన్నట్టు కాకుండా పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేసి ఈ దుష్ట కార్యక్రమాలు చేసినటువంటి దొండగల్ని కంపల్సరీ గుర్తించి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున ఈ దొండగల మీద చర్య తీసుకోకపోతే ఈ భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి, వారి నమ్మకాలు కూడా ఈ ప్రభుత్వాల మీద పోతాయి. ప్రభుత్వం దీని పట్ల ఎంత సీరియస్గా ఉన్నదో లేదో అన్నది మనకి ఈ సంఘటన ఒకటే నిదర్శనం. 3 రోజులు కావస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం ఏ విధమైనటువంటి విచారణ పూర్తి స్థాయిలో చేపట్టలేదు, ఏ విషయం బయటికి చెప్పట్లేదు. సరికదా విషయాన్ని మొత్తం పక్కదారి పట్టిస్తూ ఉంది. దీన్ని జనసేన పార్టీగా బీజేపీతో కలిపి ఖండిస్తూ ఉన్నాం.
రథం ఘటన విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. తాజాగా ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యుతులుగా చేస్తూ సీనియర్ ఐఏఎస్ అధికారిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు అంతర్వేది దేవస్థానం కార్యనిర్వహణాధికారిని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిద్దరినీ ప్రాధాన్యత లేని విభాగాలకు పంపడం ద్వారా ప్రభుత్వం ఈ విషయంపై ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దేవాదాయ రెవెన్యూ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జేఎస్పి ప్రసాద్ను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థకు డైరెక్టర్గా పంపించారు. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పూర్తిస్థాయి అడిషనల్ బాధ్యతలు అప్పచెప్పారు. ఇక అంతర్వేది ఆలయ కార్యనిర్వాహక అధికారి చక్రధరరావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్యనిర్వాహక అధికారిని ఇన్ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం రథం దగ్ధం కావడంపై రాజకీయంగా పెద్ద ఎత్తున నిరసనలే వ్యక్తమయ్యాయి. అయితే ప్రతిపక్షాలు విమర్శలు లెక్క చేయని ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే మంచిదని భావించింది. రథం దగ్ధం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మంచిది కాదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీలైనంత తొందరగా ఘటనపై నిజాయితీగా చర్యలు తీసుకుంటే రాజకీయ పార్టీలు తప్పు పట్టే అవకాశం ఉండదన్న భావనతో వైసీపీ నేతలున్నారు. ఇక రథం దగ్ధం ఘటనలో ప్రతిపక్షాల పాత్ర ఉందని అనుమానం వస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మీదే కావాలని కొందరు మచ్చ చేసే ప్రయత్నం వేస్తున్నారని, హిందువుల మీద ఈ ప్రభుత్వం ఏదో జరుగుతుందనే భావన కల్పించేలా కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. అంతర్వేది దేవాలయం ఈవోను బదిలీ చేస్తున్నామన్న ఆయన రథం దగ్ధం ఘటనపై విచారణ జరుగుతుందని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా 90 లక్షల వ్యయంతో కొత్త రథం సిద్ధం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అంతర్వేది ఘటనను రాజకీయం చేయడం సరికాదన్న వెల్లంపల్లి, గత పుష్కరాల్లో చంద్రబాబు 40 దేవాలయాలను కూల్చేశారని, గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారని అన్నారు. గుళ్లను కూల్చినప్పుడు 29 మంది చనిపోయినప్పుడు నిజ నిర్ధారణ కమిటీలు ఎందుకు వేయలేదని మంత్రి ప్రశ్నించారు. గతంలో నెల్లూరులో కూడా రథం దగ్ధమైందని, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు రథాలను సీసీ కెమెరాలతో నిఘా పెడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దాని మీద లోతైన విచారణ జరుపుకుంటూ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు డీజీపీ గారిని పూర్తిగా కూడా ఆదేశాలు జారీ చేసి, ఎస్పీ గారు కావచ్చు, డీఐజీ గారు కావచ్చు, అదేవిధంగా ఫోరెన్సిక్స్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి బాధ్యులైన ప్రతి వాళ్ళని కూడా చర్యలు తీసుకుంటాం. అందులో అధికారులు అలసత్వం ఉంటే కనుక ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది మీద బదిలీ వేసాం, కొంతమంది సస్పెండ్ చేసాం. ఇంకా లోతైన విచారణ చేసి ఎవరైనా అలసత్వం ఉంటే వారి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇటువంటి పునరావృతం కాకుండా తప్పకుండా అన్ని విధాలు కూడా, ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే హిందూ మతం మీద ఆరోప దాడి జరిగింది చంద్రబాబు టైంలో, కానీ ఈ యొక్క ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుంది, ఆ కుట్రను ఛేదిస్తాం. తప్పకుండా అన్ని దేవాలయాల్ని కాపాడుకుని అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేసే ముందుగానే ముందుకెళ్ళడం జరుగుతుంది. రథం ఘటనపై బీజేపీ ఊహించినట్లుగానే రియాక్ట్ అయింది. ఇప్పటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధికారిక వైసీపీకి కాస్త అనుకూలమని, టీడీపీకి బద్ద విరోధం అన్నట్లుగా రాష్ట్రంలో ప్రచారం జరిగింది. అయితే సోము వీర్రాజు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారని, అవసరమైతే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి సైతం వెనకాడరని తాజా సంఘటనలు బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. రథం దగ్ధం సంఘటనలో సోము వీర్రాజు సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హిందుత్వంపై దాడులు పెరిగాయని మండిపడ్డారు సోము వీర్రాజు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని విమర్శించారు. హిందుత్వంపై దాడులను బీజేపీ సహించదని స్పష్టం చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన ప్రతిసారి పిచ్చివాళ్లు చేసిన పని అని, పిచ్చి చేష్టలు అంటూ తెరపైకి తెస్తున్నారన్నారు. అయితే ఈ విషయంలో సోము వీర్రాజు గట్టిగానే మండిపడ్డారు. హిందూ దేవాలయాలంటే పిచ్చోళ్లకు ఆట స్థలాలా అని ప్రశ్నించారు. అంతర్వేది ఘటనలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం జగన్కు లేఖ రాసినట్లు తెలిపారు. పనిలో పనిగా టీడీపీ పైన విమర్శలు గుప్పించారు సోము వీర్రాజు. అంతర్వేది ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కృష్ణా పుష్కరాల పేరిట విజయవాడలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక దేవాలయాలను కూల్చివేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ హిందుత్వంపై ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక దేశంలో హిందుత్వ ఎజెండాతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఏపీలో కూడా అదే ఫార్ములాతో పోరాటాలు చేస్తూ బలం పెంచుకోవాలని చూస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతలో యాదృచ్ఛికంగా అంతర్వేది ఘటన జరగడం, అందుకు దోషులను పట్టుకుని శిక్షించాలంటూ వేలాది మంది ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, ఇతర హిందూ సంస్థలతో కలిసి బీజేపీ రంగంలోకి దిగడం చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భీమవరంలో కానీ, అదేవిధంగా
నెల్లూరు జిల్లా అంతర్వేది పిఠాపురం ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో దీని మీద వైసీపీ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటి వరకు ఏ ప్రాంతంలో కూడా ప్రభుత్వం దీని మీద నిర్దిష్టమైనటువంటి వైఖరిని ప్రకటించకపోవడం హిందువుల యొక్క మనోభావాన్ని కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పడానికి బీజేపీ సంకోచించడం లేదు పిఠాపురం సంఘటన పిచ్చివాళ్ళు చేశారు ఈ సంఘటన అనేది అసలు హిందూ దేవాలయం మీదే పిచ్చివాళ్ళు చేస్తున్నారా నిన్న జరిగిన మొన్న జరిగినటువంటి అంతర్వేది సంఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రధాని యొక్కకి హృదయాల్ని తీవ్రంగా కలిచివేసింది గాయపరిచింది ఇక అంతర్వేది రథం ఘటనను టీడీపీ సీరియస్గా తీసుకుంది నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసింది గత 15 నెలలుగా రాష్ట్రంలో ప్రార్థనా మందిరాలు దేవాలయాల ప్రాంగణాల్లో ఇటువంటి దుశ్చర్యలు విచ్చలవిడిగా పేట్రేకిపోతున్నాయంటూ టీడీపీ మండిపడింది పిఠాపురంలో 6 దేవాలయాల్లో 23 విగ్రహాలను జనవరిలో ధ్వంసం చేశారని దీంతోపాటు పలుచోట్ల విధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు 60 ఏళ్లుగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవానికి ఉపయోగిస్తున్న రథం కాలిపోవడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు లోకేష్ దేవాలయాలను రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్న వైసీపీ పాలనలో లక్ష్మీనరసింహుడి రథం అగ్నికి ఆహుతి కావడం అరిష్టమని పండితులు అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు ఓవైపు గోశాలలో గోవులు మృత్యుఘోష మరోవైపు రోజుకొక ఆలయంలో అరిష్ట సంకేతాలు వెలువడుతున్నాయన్నారు రథం దగ్ధం కావడానికి కారకులెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అయితే ఈ విషయంలో టీడీపీ ఎక్కువగా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది ఏది ఏమైనా ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి ప్రమాదమా కుట్రానది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది ఒకవేళ కుట్రాని తేలితే దోషులను కఠినంగా శిక్షించాలి జరుగుతున్న పరిణామాలకు మతం రంగు పొలవడం కూడా సమంజసం కాదు దాంతో సమాజంలో మత విద్వేషాలు రగిలే ప్రమాదం ఉంది మత సామరస్యం దెబ్బతినకుండా ప్రభుత్వాలే జాగ్రత్త వహించాలి మరి రథం ఘటనపై నిజనిజాలు నిగ్గు తేలాలంటే ప్రభుత్వ దర్యాప్తు వేగవంతం చేస్తుందని ఆశిస్తూ ఇక ఇది ఇవాళ హెడ్లైన్ స్టోరీ చూస్తూనే ఉండండి ప్రైమ్ లైన్ న్యూస్